हेलो अंडी, वेलकम बैक माय चैनल। ना चैनल एवरना फर्स्ट टाइम चूसे सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। मा इंट्लो स्पेशल्स वच्चेसरिकि बगार अन्नमु अंड पनीर कर्री आलू कुर्मा वेस्तुन्नानंडी। एंदुकंटे पिल्ललु कूडा इंट्लोने उन्नारु, मा आड़पड़चु वाळ्ळ पिल्ललु कूडा वस्तुन्नारु, अंदुकोसमनि वाळ्ळकि इष्टम अनेसि चेस्तुन्नानु। दानि प्रासेस मोत्तं चूपिस्तानु चूडंडी। ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే ఒక పావు కిలో పన్నీర్ అయితే తీసేసుకున్నానండి, మా షాప్ లోనే ఉంటది కాబట్టి ఆ పన్నీర్ తీసుకొని అయితే ఇట్లా సన్నంగా కట్ చేసి పెట్టేసుకున్నాను। పీసెస్ కట్ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఆయిల్ లో వేసి అయితే ఫ్రై చేస్తున్నానండి। పన్నీర్ అనేది ఆయిల్ లో ఫ్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటది, క్రిస్పీగా మంచి లోపల కూడా ఫ్రై అయిపోతది, అంత పచ్చి పచ్చి రాకుండా। నేనైతే ఎప్పుడు ఇట్లానే చేసుకుంటానండి, మామయ్య చేసినా గానీ ఇట్లానే ఫ్రై చేస్తారు। ఇట్లా గోల్డెన్ కలర్ లాగా ఫ్రై అయిపోయినాక ఉల్లిగడ్డ ఉన్ను అది టమాటో అనేది కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలండి। పచ్చివాసన పోయేరాక మగ్గించుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి, మిక్సీ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి। మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన గరం మసాలాలు, నేనైతే ఒక లవంగం చెక్క అవి నార్మల్గా వేసానండి పిల్లలకు కాబట్టి। తర్వాత కొంచెం ఫ్రై అయినాక మనం టమాటా పేస్ట్ వేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనియాలి। మగ్గినాక తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి। కలుపుకొని ఇదంతా మొత్తం మళ్ళీ వేసినాక మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మంచిగా ఉంచుకోవాలండి। తర్వాత ఇందులో కొంచెం కావాల్స్తే మీకు పెరుగు కావాల్స్తే వేసుకోండి, లేకుంటే లేదు। నేనైతే పెరుగు వేసానండి, పెరుగు వేస్తే మంచి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందని కూడా మనం అనుకోకండి, నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే వాడతాను, మీరు చూసుకొని వేసుకోండి ఆయిల్ అనేది। ఇవన్నీ మసాలాలు వేసినాక అందులోనే పెరుగు యాడ్ చేశాను, పెరుగు యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి అట్లా కలుపుకోండి, లేదంటే అడగంటి పోతుంది ఈ మసాలా అనేది। నేను అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను। ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చడం ఏంది అని అంటే మంచి కలర్ మారేసి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది। నా చెయ్యి అయితే కట్ అయిందండి, ఫుల్ పెయిన్ వస్తుంది చూడండి। ఇట్లా ఆయిల్ అనేది పైకి రాలే, తర్వాత నేను మిక్సీ పట్టిన అది ఇందులోనే కొన్ని వాటర్ కలిపి ఇట్లా వాటర్ పడతాయి కాబట్టి అందులోనే వాటర్ పోసేసి అయితే నేను వేసాను। ఇట్లా మసిలినాకనైతే నేనైతే పన్నీర్ ముక్కలు పక్కకు పెట్టుకున్నాను కదా గోలిచ్చినే, ఆ పన్నీర్ ముక్కలు అనేది ఇందులో వేసేసాను చూడండి, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా ఎవరు రాని వాళ్ళైనా చేసుకోవచ్చు, ఎక్కువ మసాలాలు అనేది ఏం పట్టదు, మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసుకోవచ్చు చూడండి। సూపర్ అంటే సూపర్గా కుదిరింది, కర్రీ కూడా టేస్ట్ సూపర్గా ఉంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, కారం అది ఇదని ఏమనరు। నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకుని తర్వాత అయితే దీని కాంబినేషన్లో బగారన్నం అయితే చేస్తున్నాను। నేనైతే కొంచెం రైస్ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి అదే గిన్నె పెట్టుకొని అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని అయితే సాజీరా, లవంగం, చెక్క, యాలకులు ఇవన్నీ వేసుకున్నాను। తర్వాత క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేకపోయేసరికి నేను వేసుకోలేదు। తర్వాత అవన్నీ అయితే కలిపేసుకోవాలి, ఒక సైడ్ అయితే పన్నీర్ అవుతుంది, ఇంకో సైడ్ అయితే నేనైతే రైస్ కుక్కర్లో బగారన్నం వేస్తున్నానండి। వాళ్ళైతే తగ్గ తొందర తొందర టక్క టక్క చేసుడు అయిపోతుంది, లేట్ అయిపోయింది అప్పటికే, అవన్నీ అనేది మంచిగా మగ్గాలి। నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులన్నర వాటర్ పోసానండి, కొంచెం పాత బియ్యము, అన్నం అనేది కొంచెం బరువు అవుతుంది కాబట్టి నేనైతే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకున్నాను, ఆ లోపైతే అవి మగ్గుతున్నాయి। నేనైతే ఇటు కర్రీ కూడా కలుపుతున్నాను, ఇది వీడియో ఉంది కాబట్టి ఇట్లా చెప్తున్నానండి చూడ, కర్రీ అయితే సూపర్ స్మెల్, సూపర్ టేస్టీగా వచ్చిందండి। అవి అయితే మగ్గినాకనైతే నేనైతే 4 గ్లాసులన్నర వాటర్ అయితే పోసుకున్నాను, వాటర్ అనేది రైస్ కుక్కర్లోనే మసిలినాక అయితే నేను బియ్యం అనేది వేసానండి, అన్నం కూడా సూపర్గా వచ్చింది, అన్నం కర్రీ రెండు బాగున్నాయి। నేనైతే బియ్యం ఫస్టే కడిగి పెట్టుకున్నాను, నేను ఎప్పుడైనా కడిగి పెట్టేసుకుంటాను, నానబెట్టేసుకుంటాను 10 to 15 మినిట్స్ అయితే చూడండి, అన్న 4 గ్లాసులన్నర పెట్టిన కాబట్టి పొడి పొడి లేకుండా నిన్నైతే ఇంకా పొడి పొడిగా వచ్చింది। మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే మాత్రం ట్రై చేయండి, నా ఛానల్ని షేర్ అయ్యి లైక్ సబ్స్క్రైబ్ చేయండి।